Good morning children, my name is G. Srilata, Social CRT, KGBV Allipur, Mandal Chinnapodur, District Siddipet. Our lesson name is Samanata Sustira Abhiruddhi. Nakichna topic Paryavaranam Abhiruddhi. Paryavaranam pai Prajala Hakkulu. Pillalu asalu Paryavaranam ante emito తెలుసా మీకు? పర్యావరణం అనగా మన చుట్టూ ఉండే పరిసరాలు, నదులు, కొండలు, పర్వతాలు, ప్రవహించే నదులు, చెట్లు, గాలి, నీరు, నేల మొదలైన అన్నిటినీ పర్యావరణం అంటారు. మరి సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం. దీనినే సుస్థిర అభివృద్ధి అంటారు. మరి సుస్థిర అభివృద్ధికి సూచికలు, అసలు అభివృద్ధికి సూచికలు తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం, మెరుగైన వైద్య సదుపాయాలు, అక్షరాస్యత, విద్య, ఫ్యాక్టరీలు, భవనాలు, ఆనకట్టలు మొదలైనవి అభివృద్ధికి సూచికలుగా పరిగణలోకి తీసుకుంటారు. సుస్థిర అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆమోదం ఉంటుంది. అసలు మరి పర్యావరణానికి అభివృద్ధికి ఉన్న సంబంధం ఏమిటి? ఉదాహరణకు మనం ఏ రంగాన్నైనా తీసుకుంటే ఆ రంగానికి కావలసిన సహజ వనరులన్నీ పర్యావరణం నుండే లభిస్తాయి. పర్యావరణం యొక్క రెండు విధులు, ఒకటి వనరుల సరఫరా విధి, రెండు శుద్ధి చేసే విధి. ముందుగా మనము వనరుల సరఫరా విధి అంటే మనకు కావలసిన సహజ వనరులన్నీ ఈ పర్యావరణం నుండే లభిస్తాయి, దీనినే వనరుల సరఫరా విధి అంటారు. రెండోది శుద్ధి చేసే విధి. వివిధ రకాల కార్యకలాపాల వల్ల మానవుడు విడుదల చేసే వ్యర్థాలు, కాలుష్యం మొదలైన వాటిని పర్యావరణం శుద్ధి చేసి దానిని ప్రమాదరహితంగా చేసే శక్తి ఈ పర్యావరణానికి ఉంది. దీనిని ముఖ్యమైన విధిగా పరిగణిస్తారు. అయితే గత 50 సంవత్సరాల అభివృద్ధిలో పర్యావరణం యొక్క ఈ రెండు విధులను పరిమితికి మించి ఉపయోగించారు. దీనివల్ల పర్యావరణం మద్దతిచ్చే సామర్థ్యం అంటే భవిష్యత్తులో సుస్థిర ఉత్పత్తి వినియోగాలకు మద్దతు ఇవ్వగల సామర్థ్యం ప్రభావితం అయిందని అంటారు. దీనిని మరికొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. పూర్వకాలంలో సాంప్రదాయ వ్యవసాయాన్ని చేసేవారు. దీనికి పర్షియన్ వీల్ అనే యంత్రాన్ని ఉపయోగించి నీటిని వసతి కల్పించేవారు. దీని ద్వారా 2 లేదా 3 ఎకరాల భూమి మాత్రమే సాగు చేసేవారు. కానీ ఆధునిక కాలంలో పెట్రోల్, డీజిల్, విద్యుచ్ఛక్తి వంటి వినియోగంలోకి రావడం వల్ల భూగర్భ జలాలను విపరీతంగా తోడి బోరుబావుల ద్వారా వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. పూర్వకాలంలో 10 నుంచి 15 అడుగుల లోతులో నీళ్లు ఉండేవి. మహా అయితే 100 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ భూగర్భ జలశాఖ వారు గణాంకాల ప్రకారం 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో దాదాపుగా ఈ భూగర్భ జలాలు 4% వరకు తగ్గాయని అంచనా వేయడం జరిగింది. దీంతోపాటు మనము వినియోగించే అనేక రసాయనాలు ఉపయోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర సంక్షోభం అనేది కలుగుతుంది.
దోమల నియంత్రణ కోసం డీడీటీ పిచికారీ చేయడం వల్ల మనుషులపైన పక్షులపైన పడే ప్రభావం గురించి కార్సెన్ రాచెల్ 1962లో సైలెంట్ స్ప్రింగ్, దీనిని తెలుగులో నిశ్శబ్ద వసంతం అనే పుస్తకంలో, పురుగుల మందులోని భార లోహాలు పర్యావరణంలో కలిగే పోకుండా జీవుల్లో పేరుకపోతాయి. ఈ జీవులను చేపలు పక్షులు తినడం వల్ల అవి మానవునికి హాని కలిగిస్తాయని తన పుస్తకంలో హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 1976లో జీడి మామిడి తోటలకు పురుగుల నుంచి రక్షించడానికి హెలికాప్టర్ల నుంచి దాదాపుగా 15,000 ఎకరాలలో ఈ ఎండోసల్ఫాన్ను వేయడం వల్ల పిచికారీ చేయడం వల్ల దీర్ఘకాలిక నష్టాలు జరగడం జరిగింది. దీంతో అక్కడున్న ప్రజలు 5,000 మంది దాదాపుగా చనిపోయారు. మిగతా వాళ్ళు అందరూ దాని యొక్క ప్రభావానికి గురి అవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో న్యాయస్థానాలు ఈ ఎండోసల్ఫాన్ను నిషేధించడం జరిగింది. అయితే దీనివల్ల అనేక క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు రావడం జరిగింది. పర్యావరణంపై ప్రజల హక్కులు, ఇందులో మనకు ప్రజలకు 21వ ఆర్టికల్ ప్రకారం జీవించే అధికారం, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అది కూడా పర్యావరణం మంచి పర్యావరణంలో జీవించే హక్కు ప్రజలందరికీ కలదు. అయితే భారతదేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం అతిపెద్ద ఆనకట్ట. ప్రపంచంలోని అతి పెద్ద నీటిపారుదల విద్యుచ్ఛక్తి కలిగిన ఆనకట్టల్లో ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టులోని దాదాపుగా 3,000 పెద్ద చిన్న ఆనకట్టల వల్ల అనేక మంది నిర్వాసితులయ్యారు. దీంతో మధ్యప్రదేశ్లోని జలసింధి గ్రామానికి చెందిన బాబా మహాలియా అనే వ్యక్తి 1994లో అప్పటి ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్కు దానివల్ల కలుగుతున్న నష్టాలను వివరిస్తూ చెప్పడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఉండడం వల్ల అనేక మంది ఆదివాసులు తమ ఆవాసాన్ని కోల్పోయి పర్యావరణం హాని కలిగింది. దీంతో పాటు అక్కడున్న ఆవాసం, పక్షులు, జీవ వైవిధ్యం దెబ్బతింది. వాళ్ళ యొక్క పంటలు మంచి నేలలు కోల్పోవడం జరిగింది. దీంతో ప్రజలు అక్కడ నర్మదా బచావ్ అనే ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది, నర్మదా నది. కాబట్టి మనందరం పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. పర్యావరణానికి హాని కలగకుండా మనందరం కాపాడదాం. థ్యాంక్ యూ.